నెల్లైంది మాట్లాడక ప్రెస్ మీట్ పెట్టగా ఏదో ఒకటి మాట్లాడాలా నోటికొచ్చింది మాట్లాడతా పేపర్లో ఉండాలంటే ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ ఆయన మాట్లాడుతున్నటువంటి నిన్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పైన కానీ హరీష్ రావు గారు మంత్రివర్గ గారి పైన కానీ కేటీఆర్ పైన కానీ మరియు మా జిల్లా ఎంపీ కవితక్క గారి మీద మాట్లాడే నైతిక హక్కు మధు యాష్కి గారికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమంలో లేకుండా అమెరికాలో అమెరికాకు వెళ్ళి ఎప్పుడు వస్తాడో వాపసు ఆయనకే తెలియదు. ఆయన ఇయ్యల్లా మా నాయకుల గురించి మాట్లాడి తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి 2014 వరకు తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో పనిచేసి తెలంగాణ తెచ్చిన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము మీలాగా మీ పార్టీలోని నాయకులు గోనె ప్రకాష్ రావు ఆరోపణలు చేశారు. ఈ దొంగ వీజాలు మోసాలు దొంగ కంపెనీలు చీటింగ్లు లూటింగ్లు అన్నీ మధు యాష్కి సబ్జెక్టు, ఆయన చదువుకున్న విద్య. మేమనలేం మీ నాయకుడు గోనె ప్రకాష్ రావు కాంగ్రెస్ నుంచి తరిమి కొట్టండి మధు యాష్కిని, అసలు ఈ దొంగ వీజాలు మోసాలు దొంగ చీటింగ్లు చీటింగ్ కేసులు అమెరికాలో కేసులు అమెరికాలో ఎన్ఆర్ఐలను మోసం చేసింది తెలంగాణలో తెలంగాణ ప్రజలను మోసం చేసింది నిజామాబాద్ ఎంపీగా 10 సంవత్సరాలుండి నిజామాబాద్ ప్రజలను మోసం చేసింది మధు యాష్కి అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. నువ్వు మోసాలు చేసినావు కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే పంచభూతాలను దోసుకున్నటువంటి పార్టీ. అసలు అవినీతి ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఫాదర్ ఆఫ్ ద స్కామ్స్ ఎక్కడన్నా డిక్షనరీలో స్కాములు కానీ కరప్షన్ కానీ వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు మాట్లాడుతూ ఉన్నారు పంచభూతాలను దోసుకొని, భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి పైన కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్త కుంభకోణం, అంతరిక్షంలో 2G కుంభకోణం చేసింది కాంగ్రెస్ పార్టీ. మావి స్కీమ్ల పార్టీ, మీది స్కామ్ల పార్టీ, మధు యాష్కి మీరు మర్చిపోయారు అని చెప్పి సందర్భంగా వారిని నేను అడుగుతా ఉన్నా. అనవసరమైనటువంటి స్కీములు స్కాములు మొబిలైజేషన్ అడ్వాన్సులు కమిషన్లు మనీ ల్యాండరింగ్లు కేడీ పనులు ఈడీ నోటీసులన్నీ కాంగ్రెస్కి అలవాటు. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో గత చరిత్రలో ఎక్కడ లేని విధంగా ప్రజా సంక్షేమాలు అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు జిల్లా ఎంపీ కవితక్క గారిని, ఐటీ మంత్రి వర్యులు కేటీఆర్ గారిని, ఇరిగేషన్ మంత్రి వర్యులు హరీష్ రావు గారిని ఈ విధంగా మాట్లాడడం ఆయనకు సబబు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జైళ్లకు ఏదన్నా నాయకులు వెళ్ళిరంటే మీ పార్టీలో వెళ్ళిరు. ఈ దేశంలో ఏదైనా ఒక పార్టీ అత్యధికంగా కుంభకోణాలు చేసింది, అత్యధికంగా కమిషన్లు తీసుకున్న పార్టీ, అలిగేషన్స్ ఎదుర్కొన్న పార్టీ అది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. దాదాపుగా 28 లక్షల కోట్ల రూపాయల స్కామ్లతో మరి డిక్షనరీలో ఉండిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారి ఎలా మా నాయకుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లినట్టు, 100 ఎలుకలు తిన్న పిల్లి మరి అచ్చుకు బయలుదేరినట్టుగా ఉన్నది. మేమంటున్నాం మధు యాష్కి గారు, ఈ దేశంలో ఒక పార్లమెంటేరియన్ డబ్బులు, ఒక పార్లమెంటేరియన్ ఫండ్స్ వాపస్ పోయిన చరిత్ర ఈ దేశంలో పార్లమెంట్ చరిత్రలో ఎక్కడైనా ఉందంటే అది నిజామాబాద్ మా ఎక్స్ ఎంపీ మధు యాష్కి గారే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. మేమంటున్నాం మీ పార్టీ నాయకులు గోనె ప్రకాష్ రావు గారు చేసిన ఆరోపణలు వాస్తవమా కాదా? ఇవాళ ఆయనను మట్టుకు అసలు ఈడీ అంటే ఏందండి? ఈడీ అంటున్నాడు. ఈడీ అంటే ఏందో మా మధు యాష్కి గారికే తెలుసు, మాకు తెలియదు. మేము మీలాగా స్కాములు చేసినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. ఈ పార్టీని మీరు అంటున్నారు, ఆయన అంటున్నారు గలీజ్ గాళ్ళు గలీజ్ పార్టీ అంటున్నారు. మేమంటున్నాం ఈరోజు రైతులకు దేశాన్ని అత్యధిక శాతం పరిపాలించి దాదాపుగా 42 సంవత్సరాలు అధికారంలో ఉండి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కేంద్రంలో మీ ప్రభుత్వమే రాష్ట్రంలో మీ ప్రభుత్వమే, అట్లాంటిది ఇవాళ రైతులకు మేము 17,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు గలీజ్ పార్టీ. మా పార్టీ గలీజ్ పార్టా, మీ పార్టీ గలీజ్ పార్టా? రైతులకు 55 లక్షల మందికి ఎరువుల పంపిణీ చేస్తామన్న పార్టీ గలీజ్ పార్టా? ఎరువులు పంపిణీ చేయకుండా ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి పార్టీ మీ పార్టీ గలీజ్ పార్టా? ఇవాళ గతంలో మీరు ఇవ్వలేని మీరు ఎన్నికల తర్వాత రైతుల వెన్నుముకను విరిచినటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రైతుల పాలిట మేము ఉంటూ రైతులకు రుణమాఫీతో పాటు రైతులకు 55 లక్షల మందికి ఎరువుల ఉచిత పంపిణీ చేయబోతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 9 గంటల కరెంటు దినంలో ఇస్తా ఉన్నాం. గతంలో గత ప్రభుత్వాలు ఏం చెప్పాయండి? మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అన్నారు. అదే వ్యవసాయాన్ని ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతే రాజుగా ఉండాలా, ఎద్దేడ్చిన చోట వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన చోట రాజ్యం బాగుపడదు అని చెప్పి రైతులను ఆదుకున్న ప్రభుత్వం అన్ని రకాలుగా
రైతులు వద్దన్నంత వరకు ఎరువులు సప్లై చేస్తామని, రైతులు వద్దన్నంత వరకు కరెంట్ ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం ముందడికి పోతా ఉంటే ఈ పార్టీని గలీజ్ పార్టీ అంటే మరి ఆయనకే ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికే మీకు బుద్ధి చెప్పిరని చెప్పి కూడా మధుయాష్ గారు అంటున్నాను. గతంలో అమెరికాలో ఉన్నటువంటి కేసులు, అమెరికా ఎన్ఆర్ఐ ప్రజలు వేసినటువంటి కేసులకు సమాధానం చెప్పు. మీ పార్టీలోని ప్రముఖ నాయకులు గోనె ప్రకాష్ రావు గారు వేసిన ఆరోపణల గురించి చెప్పండి. మిమ్మల్ని కాంగ్రెస్ గురించి తరిమి కొట్టాలా? నీ మీద అమెరికాలో